మరొకసారి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారి అంశం రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే తాజాగా ఆయన కొద్ది రోజులుగా కేంద్ర పెద్దలతో నిత్యం టచ్లో ఉంటున్నారు అనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రాజకీయ పరిస్థితులు మొన్న మధ్య గల్లా అరుణ్ కుమార్ గారు తమ పాలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆమెకు మరొక కీలక పదవి కట్టపెట్టడం ఉపాధ్యక్ష పదవి అయితే అంత యాక్టివ్గా లేకపోవడం పదవి ఇచ్చినా సరే అంటే ఏదో పదవి కోసమే రాజీనామా చేశారా పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నియామకం తర్వాత ఆమె రాజీనామా చేయడం ఆమెకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీలో అని అసంతృప్తితో ఉన్నారు అనే వార్తలు వినిపించిన నేపథ్యంలో తర్వాత ఆమెకు మళ్ళీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ఆ పదవిలో కూడా పెద్దగా యాక్టివ్గా లేకపోవడం సో ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఎందుకంటే గెల్లా జయదేవ్ గారు కూడా ఒక పారిశ్రామికవేత్త కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి నడిస్తే కేంద్రంలో ఉన్న అధికారం భార భారతీయ జనతా పార్టీతో కలిసి నడిస్తే తమకు పారిశ్రామికంగా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారంట మొత్తానికి అంటే వైసీపీలో చేరే ఆలోచన లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ పార్టీ మారే ఆలోచనలో ఖచ్చితంగా గల్లా కుటుంబం ఉంది అనేది అంటే ఒక గల్లా చేదేవి కాకుండా గల్లా ఫ్యామిలీ మొత్తం పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు గారు వాళ్ళని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గల్లా జయదేవ్ గారు గళ్ళా కుటుంబం వాళ్ళు పార్టీ మారడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న వార్త అతి త్వరలోనే ఖచ్చితంగా జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే తాజాగా ప్రస్తుతం పార్టీ ప్రస్తుతం అయితే వాళ్ళు పార్టీ మారడం లేదు కానీ జయదేవ్ మాత్రం టీడీపీలో యాక్టివ్గానే ఉంటున్నారు అమరావతి ఉద్యమంలో కూడా మనం పాల్గొన్నారు నారా లోకేష్ గారితో అయితే వైసీపీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్నారు ఒక పక్క కానీ బీజేపీ మీద ఎలాంటి విమర్శలు అయితే చేయట్లేదు ఇప్పుడు అదే తాజాగా చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయని ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు అయితే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది దీని గురించి చంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటున్నారు కానీ గల్లా జయదేవ్ గారు మాత్రం ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వరు కాకపోతే ఇప్పుడు మాత్రం ఎవరో కేంద్ర పెద్దలు జమ్లీ ఎన్నికల గురించి గల్లాకు లీక్ చేశారు అన్నట్టుగా ఉంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అందుకే గల్లా అంత కాన్ఫిడెంట్గా జమ్లీ ఎన్నికల మీద స్టేట్మెంట్ ఇచ్చేశారు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం నిజంగా జమ్లీ ఎన్నికలు జరుగుతాయా ఒకవేళ ఆ సమయానికి గల్లా జయదేవ్ బీజేపీలో చేరడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారా ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి